ఏప్రిల్ పది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం రోజు టైటానిక్ మొదటి సముద్రపు యాత్ర బయలుదేరింది సౌత్ హ్యాంప్టన్ నుంచి న్యూయార్క్కి వెళ్తుంది టోటల్ డిస్టెన్స్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ నాటికల్ మైల్స్ అనగా ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్ కవర్ చేయడానికి టైటానిక్కి సెవెన్ డేస్ పడుతుంది ఫస్ట్ ఫోర్ డేస్ ఏ ప్రాబ్లం లేకుండా టైటానిక్ ప్రయాణం సాగింది కానీ ఏప్రిల్ పద్నాలుగున పంతొమ్మిది వందల పన్నెండున ఒకరోజు రాత్రి పెద్ద ఐస్బర్గ్కి గుద్దుకొని దానితో టైటానిక్ షిప్ వాటర్లో మునిగిపోయింది అండ్ కొన్ని థౌజండ్స్ మంది చనిపోయారు ఇక్కడ వరకు మనందరికీ తెలిసిన స్టోరీయే కానీ ఆ తర్వాత టైటానిక్ షిప్ ఎందుకు సముద్రంలోనే నుంచి బయటకి తీయలేదు పంతొమ్మిది వందల పన్నెండులో టైటానిక్ మునిగిపోయాక చాలా సర్చ్ ఆపరేషన్స్ జరిగాయి కానీ అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి టైటానిక్ జాడక్ని కనిపెట్టలేకపోయారు ఫైనల్గా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక అమెరికన్ ఆర్కియాలజిస్ట్ అండ్ అమెరికన్ నావీ ఆఫీసర్ టైటానిక్ లొకేషన్ని కనిపెట్టారు ఈ టైటానిక్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ లోతులో దొరికింది సో ఇప్పుడు టైటానిక్ ఎందుకు తీయలేదు అంటే ప్రాబ్లం వన్ ఇది రెండు భాగాలుగా విడిపోయింది కానీ హైటెక్ సబ్మెరైన్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టంతో తీసే ప్రయత్నం చేయవచ్చు కానీ బడ్జెట్తో కూడుకున్న సమస్య సో ఏ కంపెనీ కూడా ఈ ప్రయత్నం చేయలేదు ప్రాబ్లం టూ టైటానిక్ బరువు వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ కేజెస్ ఉంటుంది అంత వెయిట్ కలిగిన దాన్ని పుల్ చేయడం చాలా కష్టం ప్రాబ్లం త్రీ ఇంత లోతులో వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది వన్ స్క్వేర్ సెంటీమీటర్ భాగాన్ని తీయడానికి త్రీ హండ్రెడ్ నైంటీ టూ కిలో న్యూటన్ ఫోర్స్ కావాలి కానీ ఇంకా సైంటిస్ట్ ఇంత ఫోర్స్ని జనరేట్ చేసే టెక్నాలజీని తయారు చేయలేకపోయారు సో ఇప్పటి వరకు చాలా కంపెనీస్ ఐడియాస్తో వచ్చారు కానీ ఒకటి కూడా సక్సెస్ఫుల్గా టైటానిక్ని తీయడానికి యూస్ అవ్వలేదు అండ్ ఇప్పుడు ఏ కంపెనీ కూడా అంత బడ్జెట్ పెట్టి రిస్క్ తీసుకోవాలి అనుకోవడం లేదు ఇంకొన్ని ఇయర్స్తో టైటానిక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అక్కడ ఉన్న బ్యాక్టీరియా మొత్తం దానిని తినేస్తుంది ఇప్పుడు టైటానిక్ ఎన్నో ఫిషెస్ అండ్ సీ యానిమల్స్కి నిలయంగా మారింది సో టైటానిక్ని యునెస్కో అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా అనౌన్స్ చేసేసింది సో ఏ రీజన్ వల్ల టైటానిక్ని బయటకి తీయలేకపోయారు మీరు టైటానిక్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్